హలో ఫ్రెండ్స్ ఇప్పటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోతే అను ఆర్య ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు కదా అప్పుడే ఆర్య ఇలా అంటూ ఉంటాడు ఏంటను ఎక్కడికి వెళ్ళిపోయావు చెమటలు పట్టేయండి ఏంటి అని అంటూ ఆర్య అడిగితే ఇక అప్పుడే అను ఇలా చెప్తూ ఉంటుంది అదే సార్ అంగన్వాడీ స్కూల్ దగ్గరలో ఉందంట అక్కడ కనిపించిన బామ్మ చెప్పింది అందుకనే వెళ్ళాను అక్కడ ఆరోగ్యం కోసం ఎక్సర్సైజెస్ అవి ఇవి చూపిస్తున్నారు సార్ అందుకనే వెళ్ళాను సార్ అని అంటూ అను చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆర్య సరే అను ఇంకెప్పుడు నాకు చెప్పకుండా వెళ్లకు సరేనా అని అంటూ ఆర్య అంటే ఓకే సార్ అని అంటూ అను అంటుంది ఇక అప్పుడే ఆర్య కీ లైవ్ అనేసి ఇక కీ తీసుకొని తాళం ఓపెన్ చేసి లోపలికి వెళ్ళిపోతారు ఆ తర్వాత మానసి ఇక్కడేమో చాలా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఆ డాక్యుమెంట్స్ చేతిలో పట్టుకొని ఇలా అనుకుంటూ ఉంటుంది వీటి మీద ఆర్యవర్ధన్ సర్ సంతకం నేను ప్రాక్టీస్ చేసేసాను బ్రో ఇలా సంతకం ఇప్పుడు నాకు వచ్చేసింది ఇక ఆ సంతకం నేను చేసేస్తే సరిపోతుంది అని అనుకుంటూ మళ్ళీ ఇలా ఆలోచి చేస్తూ ఉంటుంది ఒకవేళ నీరజ్కి ఈ విషయం గురించి తెలిసి నన్ను ఏమైనా అంటే ఒకవేళ ఇంట్లో నుంచి గెంటేస్తాడా ఇంకేదైనా చేస్తాడా అని అనుకుంటూ తెలిసినప్పుడు చూద్దాంలే అని అనుకుంటూ ఇప్పుడు బ్రోయిన్ల సైన్ నేనే చేసేస్తాను అని అంటూ అనుకుని ఇక అక్కడ కార్ మీద పేపర్స్ పెట్టేసి అన్ని సంతకాలు చేసేస్తుంది ఆర్య సిగ్నేచర్ నేర్చుకొని ఇక మాన్సి అలా సైన్ చేసేస్తుంది ఇక ఆ తర్వాత అను ఆర్య ఇద్దరూ పడుకొని ఉంటారు ఇక అప్పుడే అనుకి మెలకు వచ్చేస్తుంది ఇక నిద్ర పట్టక లేచి అలా కూర్చునేసరికి ఆర్య కూడా లేచి కూర్చొని ఏంటను ఏం జరిగింది అని అంటే నిద్ర పట్టట్లేదు సార్ చాలా ఉక్కగా ఉంది అని అంటూ అను అంటుంది అలా అనేసరికి ఆర్య అవునా అను అని అంటూ అటు ఇటు చూస్తాడు చూసేసరికి ఫ్యాన్ తిరగట్లేదు కదా అని చెప్పి ఇక పైకి లేచి మొత్తం అంతా చూసేసరికి అక్కడ ఒక స్టిక్ కనిపిస్తుంది దాన్ని తీసుకొని ఇక ఆర్య ఒక్కసారిగా ఆ ఫ్యాన్ని ఇలా తిప్పుతూ ఉంటాడు అప్పుడు అను ఏం చేస్తున్నారు సార్ అని అంటే నువ్వు కాస్త ఆగను అనేసి ఇక తిప్పేస్తూ ఉంటాడు కాసేపు అలా తిప్పేసరికి ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది ఇక అలా ఫ్యాన్ తిరిగేసరికి అను నవ్వుతూ చూస్తూ ఉంటుంది ఇక అప్పుడు ఆర్య నవ్వుతూ ఇట్స్ వర్కింగ్ అను అని అంటాడు అలా అనేసరి ఇలా అంటూ ఉంటుంది మీకెలా తెలుసు సార్ ఈ టెక్నిక్ అని అంటే ఆర్య ఇలా అంటూ ఉంటాడు ట్రైన్ టెక్నిక్ అను అని అంటే ట్రైన్ ట్రైన్ ఏంటి సార్ అని అంటూ అను అంటుంది అప్పుడు ఆర్య ఇలా చెప్తూ ఉంటాడు అదే ట్రైన్లో ఫ్యాన్లు తిరగవు కదను ఒక చిన్న పెన్ను కానీ ఇంకేదైనా తీసుకొని ఫ్యాన్లని తిప్పుతూ ఉంటారు అలా కాసేపు తిప్పామనుకో అప్పుడు ఫ్యాన్ తిరుగుతుంది అందుకనే అందుకని ఆ టెక్నిక్ని ఇక్కడ నేను ఉపయోగించాను అది సక్సెస్ అయింది అని అంటూ ఆర్య అంటాడు ఇకప్పుడు అను నవ్వుతూ ఉంటుంది ఇకప్పుడు ఆర్య ఇలా అంటూ ఉంటాడు చూడను నువ్వు ప్రశాంతంగా పడుకో నువ్వు పడుకుంటే బేబీ కూడా హాయిగా పడుకుంటుంది అని అంటూ ఆర్య చెప్తాడు అలా చెప్పేసరికి అను ఇలా అంటూ ఉంటుంది అంటే ఏంటి సార్ మీ ఉద్దేశం మీ బాధంతా నేను పడుకోవాలని కాదు మీ బేబీ కోసం అంతే కదా అని అంటూ అను అంటుంది ఇక అంతేలేండి నా గురించి పట్టించుకోరు ఇక మీకు పుట్టబోయే బిడ్డ గురించే మీరు ఆలోచిస్తారు అంతే కదా ఇక పుట్టిన తర్వాత నన్ను అసలు పట్టించుకోరేమో అని అంటూ అను అంటే అప్పుడు ఆర్య ఇలా అంటూ ఉంటాడు అదే మరి ఇక చూద్దాం బేబీ పుట్టిన తర్వాత నువ్వు నన్ను ఎంత కేర్గా చూసుకుంటావో అసలు నువ్వు నన్ను చూసుకుంటావో లేదో అసలు నా కోసం ట సమయం గేటాయిస్తావో లేదో కూడా చూస్తాను నేను అని అంటూ ఆర్య అంటే ఇక అప్పుడే అను ఆర్యని ఇలా మొహాన్ని ఇలా దగ్గరగా పట్టుకొని ఇలా అంటూ ఉంటుంది నాకు ఏదైనా సరే ఆర్యసరి తర్వాతే ఆర్య సార్ తర్వాత ఏదైనా సార్ నేను దేనికి కేటాయించను మీకే తప్ప అని చెప్పి అంటూ అను అంటుంది అప్పుడు ఆర్య కూడా ఇలా అంటూ ఉంటాడు నేను కూడా అంతే అను నాకు నీ తర్వాత ఎవరైనా అని అంటూ గట్టిగా పట్టుకొని నా అను తర్వాత ఎవరైనా అని అనేసరికి ఇక అప్పుడు అను ఇలా అంటూ ఉంటుంది సార్ లోపల ఉన్నోడికి కోపం వచ్చినట్టుంది కాళ్ళతో తంతున్నాడు అని అంటే అప్పుడు అను అన్ అలా అని చెప్పేసరికి ఏంటను అని అంటే అవును సార్ మనం ఇలా మాట్లాడుకుంటున్నాం కదా లోపల బేబీ వినేసి తంతున్నాడు కోపం వచ్చినట్టుంది అని అంటూ కావాలంటే మీరు కూడా వినండి సార్ అని అంటూ అను చెప్తే ఆర్య ఇలా చెవు పెట్టి వింటాడు ఇక ఏమీ అనిపించట్లేదు కదాను అని అంటే మీరు కరెక్ట్గా వినండి సార్ అని అంటే ఇక అప్పుడు ఆర్య ఇలా దగ్గరగా కడుపుకి దగ్గరగా పెట్టేసి మొహాన్ని ఇలా అంటూ ఉంటాడు జూనియర్ ఏంటి అలా చేస్తున్నావు మమ్మీని తన్నేస్తున్నావా అని చెప్పి అంటూ అలా మాట్లాడుతూ ఉంటాడు ఏదో మమ్మీకి బాధపడకూడదని అలా అబద్ధం చెప్పాను నీ తర్వాత ఎవరైనా అని అంటూ కడుపులో ఉన్న బేబీకి ఆర్య అలా చెప్తూ ఉంటే అను నవ్వుతూ ఉంటుంది ఇక ఆ తర్వాత పడుకోను చాలా లేట్ అయిపోయింది అని అంటూ అనుకి పడుకోమని చెప్తే అను అలా పడుకునేసరికి ఆర్య అను కాలని ఇలా నొక్కుతూ ఉంటాడు అప్పుడు అను అంటుంది సార్ ఏంటి సార్ ఇది పడుకోండి సార్ అని అంటే నువ్వు ఉండను అనేసి ఇక కాలని నొక్కుతూ ఉంటాడు ఆర్య అలా కాలని నొక్కుతూనే అలా పడుకొండిపోతాడు ఇక ఇద్దరు అలా నిద్రపోతారు ఆ తర్వాత నీరజ్ ఆఫీస్లో మాట్లాడుతూ ఉంటాడు ఇక అప్పుడే నీరజ్ అక్కడ ఉన్న వాళ్ళతో అన్ని సిగ్నేచర్స్ గురించి ఎంక్వైరీ చేస్తూ మాట్లాడుతూ ఉంటాడు ఇక అప్పుడే ఇక్కడ అంజా వాళ్ళ కన్స్ట్రక్షన్స్ గురించి కూడా మాట్లాడుతూ సైన్ చేయమని చెప్పి సైన్ చేయించుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే ఇంకో అప్రూవల్ కూడా సైన్ కావాలి కానీ అది దాదానే చేస్తారు అని అంటూ నీరజ్ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే మాన్సి అప్రూవల్ ఓకే అయింది నీరజ్ అని అంటూ అక్కడికి వచ్చేస్తుంది ఇక అప్పుడే అక్కడ అతను ఉంటాడు కదా మీరు వెళ్తారా మేము మాట్లాడుకోవాలి అని అంటే ఓకే మేడం అనేసి అతను వెళ్ళిపోతాడు ఇక అప్పుడే నీరజ్ ఏంటి మాన్సి నువ్వు చెప్తుంది ఏం మాట్లాడుతున్నావు అని అంటే ఇక అప్పుడే మాన్సి ఇలా అంటూ ఉంటుంది అవును నీరజ్ దా మీ బ్రో ఇల్లా బ్రో ఇల్లా ఓకే చేసేసారు అని అంటే దాదా ఓకే చేయటం ఏంటి అని అంటూ నీరాజ్ అంటాడు అవును నీరాజ్ నిజం చెప్తున్నాను బ్రో ఇల్లా సైన్ చేశారు కావాలంటే చూడు అని అంటే ఇక అప్పుడే సరే అని చెప్పి నీరాజ్ వాటి మీద చూసేసరికి ఆర్యవర్ధన్ అని చెప్పి పేరు కనిపిస్తుంది అది చూడగానే నీరజ్ చాలా సంతోషపడిపోతూ ఇలా అనుకుంటూ అంటూ ఉంటాడు అవును ఇది ఇది దాదా సంతకమే ఇది దాదా చేసిన సైనే అని అంటూ ఉంటే మాన్సి ఇలా అంటూ ఉంటుంది అవును నీరజ్ నేను అబద్ధం చెప్తాను అనుకుంటున్నావా ఏంటి నువ్వు అది బ్రోయిన్లో చేసిన సైనే చూడు కావాలంటే అని అంటే నీకు దాదా కనిపించాడా ఎక్కడ కనిపించాడు మాన్సి పద వెళ్దాం ఎక్కడ కనిపించాడు పద అని అంటూ ఉంటే నీరజ్ కాస్త ఆకు అని అంటుంది అలా అనేసరికి నీరజ్ ఇలా అంటూ ఉంటాడు ఏ మాన్సి వెళ్ళి దాదాని పిలుచుకొద్దాం చూద్దాం దాదా ఎక్కడున్నారో అని అంటూ ఇక నీరజ్ అనటంతో ఏమిటో మాన్సి ఇలా అంటూ ఉంటుంది నో నీరజ్ ఇప్పుడు కాదు వెళ్ళకూడదు అని అనేసరికి ఏ మాన్సి ఎందుకు వెళ్ళకూడదు అని అంటూ అడుగుతాడు అలా అడిగేసరికి మాన్సి ఇలా అంటూ ఉంటుంది అది కాదు నీరజ్ నేను చెప్పేది కాస్త విను అని అంటే ఎందుకు వినాలి తాత ఎక్కడున్నాడో ఏ ఏరియాలో కనిపించాడో పద వెళ్దాం అని అంటే వెళ్ళకూడదు నీరజ్ అని అంటే వద్దని చెప్తున్నావా మాన్సి అని అంటూ నీరజ్ అంటే లేదు ఆ బ్రోయిల్లని అసలు మాట్లాడకుండా వెళ్ళిపోతూ ఉంటే నేనే పిలిచి మాట్లాడాను అసలు మీరు ఏ ఏవి కూడా తీసుకోలేదు ఆఫీస్లో మీరు హ్యాండిల్ చేసుకోలేదు ఇక అలాగే ఉంచాడు నీరజ్ అని కూడా చెప్పాను అయినా కూడా ఇక బ్రోయిన్లా ఒప్పుకోలేదు అసలు నాతో మాట్లాడకుండా వెళ్ళిపోతూ ఉంటే వెంటపడి నేనే మాట్లాడాను అయినా నన్ను క్షమాపణ కూడా అడిగాను నన్ను క్షమించండి బ్రోయిన్లా వచ్చేసేయండి అని అంటూ ఇక నీరజ్ కూడా ఏ పవర్స్ తీసుకోలేదు ఆఫీస్లో అని కూడా చెప్పాను అయినా సరే తను రానని చెప్పాడు ఇక ఆయన నీరజ్కి అన్నీ అప్పగిచ్చేసాను కదా నేను రానని చెప్పాడు అని అంటే ఇక అప్పుడే నీరజ్ అంటాడు దాదా అలాగే అంటాడు వెళ్ళిపోదాం పదా దాదాని తీసుకొద్దాం అని అంటే ఇక అప్పుడు మాన్సి ఇలా చెప్తూ ఉంటుంది అసలు తను ఎక్కడున్నాడో ఇక తను కనిపించిన విషయం కూడా నీతో చెప్పొద్దని చెప్పాడు నీరాజ్ నేనే నువ్వు టెన్షన్ పడుతున్నావని చెప్పాను అంతే అని అంటే దాదా అలాగే అంటారు మనం తీసుకొద్దాం మాన్సి ప్లీజ్ మాన్సి అని అంటూ ఉంటే మాన్సి ఇలా అంటూ ఉంటుంది నో నీరాజ్ రానని చెప్పాడు మీ వదినమ్మ మీద కూడా వట్టు వేశాడు తన కోసం వస్తే వొట్టే అని చెప్పాడు అని అనేసరికి నీరాజ్ ఒక్కసారిగా చైర్లో కూర్చొని బాధపడిపోతూ ఉంటాడు అప్పుడు మాన్సి ఇదే సమయం అని అనుకుని నీరజ్ ఇక బ్రోయిన్లో చెప్పారు ఒక్క పని కూడా పెండింగ్ లో ఉండకూడదని ఆర్యవర్ధన్ ఇండస్ట్రీస్ అంటే ఇలాగే ఉండాలా పెండింగ్ ఎందుకు చేస్తున్నారు ఒక పని కూడా పెండింగ్ చేయకుండా అన్ని కంప్లీట్ చేయమని చెప్పారు అందుకే ఇప్పుడు నువ్వు కూడా సైన్ చేయి నీరజ్ అని అంటూ మాన్సి నీరజ్తో తో సైన్ చేపించేస్తుంది ఇక నీరజ్ ఆ బాధలోనే సైన్ చేసేస్తాడు మాన్సి వాటిని తీసుకొని ముత్తు పెట్టుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఇక నీరజ్ని చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత అను ఆర్య ఇద్దరు ఉంటారు కదా ఇక అప్పుడే ఇక్కడ ఆ జలంధర్ పంపించిన మనుషులు వచ్చేసి ఆ రేకుల మీద ఆ ఇల్లు మీద మొత్తం పెట్రోల్ పోసేస్తూ ఉంటారు అలా పోసేసాక ఇక అలాగే అను ఆర్య నిద్రపోతారు ఇక తగలబెట్టేస్తారు మొత్తం మంటలతో అంటుకుపోతూ ఉంటుంది మరుసటి రోజు ఉదయానూ పాలు పోయించుకుంటూ ఉంటుంది వేరే ఆవిడ బాటిల్లో పాలు తీసుకొచ్చి అనుకి పోస్తూ ఇలా అంటూ ఉంటుంది మీరు ఆ ఇల్లు ఖాళీ చేసి మంచి పని చేస్తారమ్మా ఆ ఇల్లు ఏంటో ఏమో రాత్రి తగలబడిపోయిందంట మీరు ఆ ఇంట్లో నుంచి వెళ్ళటం ఆ ఇల్లు తగలబడిపోవటం మీరు వెళ్ళటం చాలా మంచిదైంది అని అంటూ మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు అనేసి ఇక ఆవిడ చెప్పేసరికి అను ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అలా ఇల్లు మారటానికి కారణం ఆర్య ఇక ఆర్యని ఇక్కడ స్టైల్గా చూపిస్తారు ఇక అప్పుడు ఆవిడ వెళ్ళిపోవటం ఆర్య లోపల నుంచి రావటం అలా జరిగిపోతుంది సార్ అని చెప్పి అను అంటే ఇక అప్పుడే ఆర్య అనుని రెండు చేతులతో ఇలా మొహాన్ని దగ్గరికి తీసుకొని నేను ముత్తు పెట్టి జాగ్రత్తను అనేసి చెప్పేసి వెళ్ళిపోతాడు ఇక అను ఆలోచిస్తూ ఉంటుంది ఇదంతా ఆర్య సార్ ఇక చేశారు అని చెప్పి అను అనుకుంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత అను అలా ఆలోచిస్తూనే ఉంటుంది ఇక జలంధర్ మనసులో ఉంటారు కదా వాళ్ళు ఇలా అనుకుంటూ ఉంటారు అరే మనము ఆర్యవర్ధన్ లేడంటరా ఆ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడంట అని అంటే మరి మనం తగలబెట్టింది అంటే ఖాళీ ఇల్లును తగలబెట్టాం అని అంటూ వాళ్ళు మాట్లాడుకుంటారు ఆ తర్వాత జలంధర్ వాళ్ళని కలిసి బాగా కర్రలతో కొట్టేస్తూ ఉంటాడు ఆ తర్వాత ఇద్దరిని పట్టుకొని తనతో కొడుతూ ఉంటాడు ఇక వాళ్ళని కొట్టడానికి కూడా చాతకాక అలసిపోయి ఆయాస పడిపోతూ ఇక అప్పుడే వాళ్ళిద్దరిని అలా దగ్గరికి పిలిచి రే ఇలా రండిరా అని అంటే వాళ్ళిద్దరు దగ్గరికి వస్తే ఇద్దరిని చేరో చేత్తో పట్టుకొని ఇలా అంటూ ఉంటాడు వాడు ఆర్యవర్ధన్ రా ఎవడనుకుంటున్నావు వాడు చావటం అంటే మామూలు విషయం కాదు ఒకవేళ మీరే మీరే ఇలా చేశారని తెలిస్తే ఎక్కడున్నా వచ్చి చంపేసి వెళ్ళిపోతాడ్రా అందుకని వాడి బలం బలహీనత అన్నీ అన్నీ నాకు తెలుసురా అందుకనే ఇప్పుడు వాడు ఇంట్లో వాళ్ళందరినీ వదిలేసి ఒంటరిగా ఉంటున్నాడు ఇక వాళ్ళు వాడు బలహీనంగా ఉన్నప్పుడే వాడిని చంపాలి తప్ప ఉన్నప్పుడు ఏమీ చేయలేం రా ఇక ఆర్యవర్ధన్ వంశం నిలబడకూడదు అందుకనే వాడి భార్య డెలివరీ అయ్యేలోపు ఇక కుటుంబాన్ని మొత్తం అట్టు పెట్టేయాలి ఏదో ఒకటి చేసి నాకు హెల్ప్ చేయండి రా గాడి కడుపులో ఉన్న బిడ్డని అందరినీ చంపేయాలిరా అని అంటూ మాట్లాడుతూ ఉంటాడు సెలందర్ ఇక ఆ తర్వాత అంజలి కన్స్ట్రక్షన్ దగ్గర కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఇదేంటి నేను ఆర్యవర్ధన్ కంపెనీ వాళ్ళు అప్రూవల్ ఓకే చేశారు ఇప్పటిదాకా బడ్జెట్ గురించి ఏమీ ఓకే చేసి ఇంకా మేలు పెట్టలేదేంటి అని ఆలోచిస్తూ ఈ రోజు నా డెస్క్ చూసుకుందాం అని చెప్పి అంటూ ఫోన్ ఓపెన్ చేసి చూస్తే ఇక అందులో నీకు ఇష్టమైన వ్యక్తి నువ్వు ప్రేమిస్తున్న వ్యక్తి వచ్చేసరికి నీకు అంతా మంచిగా జరుగుతుంది ఆయన ద్వారానే గుడ్ న్యూస్ వింటారు అనేసి ఇక అక్కడ చదువుతుంది నేను ప్రేమించిన వ్యక్త నేను ప్రేమించింది ఎవరిని అని అనుకుంటూ ఉంటుంది అంజలి ఇక అప్పుడే ఆర్య అక్కడికి వచ్చేస్తాడు ఆర్యను చూడగానే అంజలి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక మేడం మీరు ఖాళీగా ఉంటే మీతో కొంచెం మాట్లాడాలి అని అంటే చెప్పండి నేను ఖాళీగానే ఉన్నాను చెప్పు అని అంటూ ఆర్యతో ఉంటుంది అలా అనేసరికి మీరు అనుకున్న టైం కల్లా ఈ కన్స్ట్రక్షన్ కంప్లీట్ కావాలి అంటే చాలా టైం పడుతుంది మేడం ఇక మీరు అనుకున్న సమయానికి ఇది పూర్తి అవ్వాలి అంటే ఇంకా ఇక్కడ వర్కర్స్ చాలా తక్కువగా ఉన్నారు వర్కర్స్ కావాలి యాభై మంది కావాలి యాదగిరితో చెప్పి ఏర్పాటు చేయగలరా మేడం అని అంటే ఇక సరే అని అంటూ ఉండగానే మెయిల్ వస్తుంది అది చూసుకొని ఒక్కసారిగా అంజలి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి ఇట్ అని చెప్పి అంటూ పైకి లేచి ఆర్యని గట్టిగా హక్ చేసుకుంటుంది అప్పుడే ఆర్య గిల్టీగా ఫీల్ అవుతూ అలా చూస్తూ ఉంటాడు ఇక ఆ తర్వాత ఆర్యని అలా హక్ చేసుకొని సంతోషపడుతూ ఉన్నప్పుడే యాదగిరి అలా చూసి షాక్ అయిపోతాడు ఇక ఏంటన్నా యాదగిరి అన్న అలా హక్ చేసుకుంది మేడం వాన్ని అని అంటూ ఉంటే అదేంట్రా అలా చేసింది అని అంటూ ఇద్దరు అలా చూస్తూ ఉంటారు ఇక అప్పుడే ఎక్స్క్యూజ్ మీ అని అంటూ ఆర్య అంటాడు అలా అనేసరికి అంజలి తీవ్రంగా చదివి జరిగి ఇలా ఆర్య ఆర్యవర్ధన్ ఆర్యవర్ధన్ అని అంటూ ఉంటే ఒక్కసారిగా ఆర్య షాక్ అయిపోతాడు అలాగే చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే అంజలి ఇలా అంటూ ఉంటుంది ఇంకా అర్థం కాలేదా ఆర్యవర్ధన్ కంపెనీతో ఇక అంతా ఓకే అయిపోయింది ఇప్పుడే మేల్ వచ్చింది అని అంటూ చెప్పేస్తుంది అలా చెప్పేసరికి ఇక ఓకే మేడం అని అంటాడు ఇక అయితే ఈ శుభ సందర్భంగా మనం డిన్నర్ ఏదైనా వెళ్దామా ఎక్కడికైనా అని చెప్పి అడుగుతుంది ఇక అప్పుడే ఆర్య అంటాడు నో మేడం నో ఇంట్రెస్ట్ అని చెప్పి అనేసి అలా వెళ్ళిపోతూ ఉంటే నువ్వే మగాడివయ్యా బాబు అడుగుతూ ఉంటే రానని చెప్తావేంటి అని అనుకుంటూ అయినా నేను ఇందాక అది చదివినప్పుడు నువ్వు ప్రేమించిన వ్యక్తి అని వచ్చింది అంటే ఇతనేనా అని అంటూ ఆర్యని అలాగే చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే యాదగిరి పక్కన ఉన్న మలేష్ ఇలా అంటూ ఉంటాడు అదేంటన్నా మేడం అతన్ని అలా హక్ చేసుకుంది అంటే అమెరికాలో ఉండేవాళ్ళు అలాగే ఉంటారా ఎవడు పుడితే వాడిని హక్ చేసుకుంటారు సంతోషం వచ్చినా బాధ వచ్చినా అని అంటూ యాదగిరి అంటూ ఇప్పుడు ఇప్పుడు వాడి ప్లేస్లో నేనున్నా కూడా నన్ను హక్ చేసుకుంటుండేరా మేడం అని అంటూ ఉంటే ఊరుకో అన్నా నువ్వేం చెప్తావు అని అంటూ చూడు మేడం వన్ని ఎలా చూస్తుందో ప్రేమగా చూస్తుంది అని అంటూ మల్లేశం చెప్తాడు ఇక అప్పుడే యాదగిరి మేడం దగ్గరికి వచ్చేసి అంజలి దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటాడు ఊరుకోండి మేడం చేసేదేది నాకు నచ్చలేదు మేడం అని అంటే ఏంటి నచ్చలేదు అని అంటే ఆయనని అలా హక్ చేసుకోవటం బాగాలేదు మేడం అని అంటే అవునా అలా బాగాలేదా అని అంటే అవును అంటే మా ఇద్దరి జంట ఎలా ఉంటుంది అని అంటే ఊరుకోండి మేడం అతనితో మీకేంటి ఆల్రెడీ అతనికి పెళ్ళైపోయింది మీకు తెలియదు కదా అని అంటే మా ఫ్రెండ్ క్యాథరిన్ మూడో పెళ్ళి వాడిని రెండో పెళ్ళి చేసుకుంది తెలుసా అని చెప్పి అంటూ ఇక చెప్పేస్తుంది ఇక ఇవన్నీ కామనే అని అంటే ఇక అప్పుడే అతను ఇలా అంటూ ఉంటాడు అతను ఏజ్లో కూడా పెద్దవాడు మేడం అని అంటే సో వాట్ హ్యాండ్సమ్గా ఉన్నాడు కదా అని చెప్పి అంటూ అలా మాట్లాడుతూ ఉంటుంది మీరు మీరు ఇలా మాట్లాడటం నాకు నచ్చట్లేదు మేడం అంటే నీకు నచ్చలేదు అంటే అది బాగున్నట్టే అని అంటూ అంజలి అంటుంది ఇక అప్పుడే మలేశం ఇలా అంటూ ఉంటాడు చూసారా సార్ చూసావా యాదగిరన్న నువ్వు నీ టేస్ట్ మేడంకి తెలిసిపోయింది